విశాఖపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ రూపవతి మాట్లాడుతూ తనని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్గా నియమించినట్లు తెలిపారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులతో పాటు విద్యార్థులకు ప్రత్యేకమైన డైట్ను కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. 9వ తరగతి 210 మంది విద్యార్థి విద్యార్థులకు ఇస్రో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేయడం జరిగిందని, అలానే సర్వవరం బాలుర గురుకుల విద్యా సంస్థ విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వవరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తే అండి. నా పేరు ఎస్ రూపవతి. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు, విశాఖపట్నం. అయితే నాకు అనకాపల్లి జిల్లా కొత్తగా ఏర్పడింది. దానికి కూడా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ అనకాపల్లి జిల్లాకి కూడా ఇన్ఛార్జి డిసిఓగా నియమించడం జరిగిందండి. మా సోషల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఇక్కడ కూడా ఇన్ఛార్జి డిసిఓగా నియమించడం జరిగింది. అయితే ఇక్కడ అనకాపల్లి జిల్లా పరిధిలో 8 స్కూల్స్ ఉన్నాయండి. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు 8 ఉన్నాయి. అందులో 3 బాయ్స్ స్కూల్స్ ఉన్నాయి, సబ్బవరం, దేవరాపల్లి, గొలుగొండ. 5 గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయండి. మొత్తం 8 పాఠశాలలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా డిసిఓ ఆఫీస్ కూడా అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయడానికి సరైన వసతులతో కూడినటువంటి ప్రభుత్వ బిల్డింగ్స్ని వాటిని చూస్తున్నామండి. మరి 2 డేస్లో ఫైనలైజ్ చేసి కలకబడి ఉన్నారో గుర్తించి ఆయా సబ్జెక్ట్స్లో వారికి ఉన్నటువంటి సందేహాలను క్లారిఫై చేస్తూ మరి అన్ని సబ్జెక్ట్స్లో కూడా వారి నైపుణ్యాన్ని సంపాదించే విధంగా పిల్లలకు ప్రత్యేక తర్ఫీదునిచ్చి వారిని పరీక్షకు సన్నిధం చేయడం జరుగుతుందండి. ఈ ఎగ్జామ్స్ టైంలో మరి ప్రత్యేకమైనటువంటి డైట్ని కూడా ఇవ్వటం జరుగుతుందండి. నైట్ కూడా పాలు, బిస్కెట్స్, అలాగే ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ని కూడా స్కూల్స్లో అందించడం జరుగుతుంది. కాబట్టి